అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులతో విశాఖపట్నంలో ఉన్న ఉడా చిల్డ్రన్ ఏరియాలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజలందరికీ ఇళ్లు పంపిణీ చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు గౌరవ మంత్రి గారు రంగనాథ గారు రావటం మూలాన అందరు ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు, జిల్లా అధికారి అటెండ్ అయ్యారు, ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు. వారు లేవనెత్తిన సమస్యలకి మరి చాలా వాటికి ఈ మీటింగ్లోనే 80% సమస్యలకి మంత్రి గారు పరిష్కారం చూపించినందుకు వారికి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా వారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎక్కడైతే లేఅవుట్ లేసారో అవన్నీ కూడా నివాస యోగ్యంగా ఉండాలి ఫస్ట్ పాయింట్. రెండోది వాటికి అప్రోచ్ రోడ్డు కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ మరి మంచినీటి సదుపాయం కానీ కరెంటు సదుపాయం కానీ తక్షణం కల్పించమని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ వారి దృష్టికి కానీ తీసుకురామని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మనకు తెలుసు ఇల్లు కట్టడం చాలా కష్టం, పెద్దలు కూడా చెప్తారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడండి. మరి అలాంటి ఒక శాఖ గృహ నిర్మాణ శాఖ మరి వారు తీసుకుంటాం, వారి ఆధ్వర్యంలో 31 లక్షలు ఇల్లు కట్టే అవకాశం జగన్మోహన్ గారు ఇవ్వటం చాలా గొప్ప విషయం. మరి రంగనాథరాజు గారు అన్ని జిల్లాలు తిరుగుతున్నారు మొట్టమొదటిసారిగా, అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వారు స్వయంగా అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతారని చెప్పారు. ఈ రోజున బాబురావు గారు నియోజకవర్గంలో సమస్య ఉందంటే వెంటనే స్పందించి పదన్ బాబురావు తప్పనిసరిగా సాయంత్రం 5 గంటలకే మనం ఫీల్డ్ విజిట్కి వెళ్దాం, చూద్దాం, చూసి ఆ సమస్య నుండి అక్కడే పరిష్కారం చేద్దామని చెప్పినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు రంగనాథరాజు గారికి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా మరి చాలా వరకు అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా 80% ప్రాబ్లమ్స్ లేవు, అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్. దాని గురించి ప్రత్యేకంగా గతంలో అన్నం లేని విధంగా ఒక జాయింట్ కలెక్టర్ని వేయటం, కల్పనా కుమార్ గారు ఐఏఎస్ గారిని ఈ జిల్లాలో వేశారు. వారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ రివ్యూ పెట్టుకుని వాళ్ళ వల్ల సమస్యలు పరిష్కారం కాకపోతే కలెక్టర్ గారి దృష్టికి, వాళ్ళ వల్ల కాకపోతే నా దృష్టికి, మరి మా వాళ్ళు కూడా కాకపోతే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కొన్ని పాలసీ డెసిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదో అన్నదే జగన్మోహన్ గారి ఉద్దేశం. తప్పనిసరిగా పార్టీలకి రాజకీయాలకి మరి కులాలకి మతాలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు కూడా ఇల్లు కట్టించుకోవడం జరుగుతుంది మరి అని తెలియజేసుకుంటూ దాంట్లో ఎలాంటి వివక్షత లేదు. రెండోది అవినీతి, ఎలాంటి అవినీతి లేనటువంటి ఒక పారదర్శక పరిపాలన అందించాలని అన్ని డిపార్ట్మెంట్లో కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే గతంలో కూడా చూస్తాం మనం ఇల్లు అంటే చాలా అవినీతితో కూడుకునే వ్యవహారాలు ఉండే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు హయాత్వం, కానీ ఇక్కడ ఇసుక విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ అన్నీ కూడా పూర్తి పారదర్శకంగా జరగాలని మన అధికారులకు కూడా ఆదేశం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఎలాంటి వివక్షత లేకుండా అందరి పేదవాళ్ళకి అందించాలని గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇక్కడ అధికారులకి ప్రజాప్రతినిధులు అందరూ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు గౌరవనీయులు రంగనాథరాజు గారిని మాట్లాడుతున్నారు.